హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చునార్ కోట విశేషాలు తెలుసుకుందాం. చునార్ చూస్తే హుషార్. ఇది భారతదేశ చరిత్రలో కీలక పాత్ర పోషించిన కోట. మౌర్యులు మొదలుకుని గుప్తులు, ఆఫ్ఘన్లు, మొఘల్లు, బ్రిటిష్ పాలకులు అందరి కళ్ళు దీనిపైనే. పన్ను వసూలు కేంద్రంగా, చెరసాలగా, సైనికుల పునరావాస శిబిరంగా సేవలందించింది. ఎన్నో విశేషాల నిలయంగా, పర్యాటక ప్రదేశంగా అలరారుతుంది. మరొకసారి చూసొద్దామా? మరి చునార్ కోటను చంద్రకాంత, చునార్గఢ్, చరణాద్రి అని పిలుస్తారు. గంగానది ఒడ్డున సముద్ర మట్టానికి 280 అడుగుల ఎత్తులో ఉంది ఇది. దీన్ని ఇసుకురాయితో నిర్మించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీర్జాపూర్కు, వారణాసికి మధ్య ఉంది ఇది. చునార్ గురించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. విష్ణుమూర్తి వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేల కావాలంటాడు. అందుకు బలి సరేనంటాడు. దాంతో విష్ణుమూర్తి ఆద్రికొండ పైన తన తొలి అడుగు వేస్తాడు. అప్పటి నుండి దానికి చరణాద్రిగా పేరొచ్చింది. అది కాస్త వాడుకలో చునార్గా మారింది. ఉజ్జయిని రాజైన విక్రమాదిత్యుడు క్రీస్తుపూర్వం 56వ సంవత్సరంలో చునార్ కోటను నిర్మించాడని అంటారు. ఆయన సోదరుడు బట్టి సన్యాసం తీసుకుని చున్నార్ కొండ మీద నివసిస్తూ ఉంటాడు. బట్టిని వెతుక్కుంటూ విక్రమాదిత్యుడు వస్తాడు. సోదరుణ్ణి చూసి ఆయన కోసం ఆ కొండ మీదే భవనాన్ని కట్టిస్తాడు. ఇప్పటికీ బట్టి అదృశ్య రూపంలో చున్నార్ కోటలో తిరుగుతూ ఉంటాడని స్థానికులు భావిస్తారు. క్రీస్తు సగం 1029లో అప్పటి పాలకుడు సహదేవ్ ఈ కోటను నిర్మించాడని మరో కథనం. చునార్ పాలకుడొకరు తన సంపదను బ్రిటిష్ వారి నుంచి కాపాడుకునేందుకు కోటలో పాతిపెట్టాడని, ఇప్పటికీ ఆయన ఆత్మ అక్కడ తిరుగుతుందని ఓ ప్రచారం ఉంది. పెద్ద పెద్ద కట్టడాలు, భారీ ప్రహరీలతో శత్రువులు చొరబడలేని విధంగా ఉంటుంది ఈ కోట. బందీల కోసం ఇందులో షేర్షా నేలమాళిగలను నిర్మించాడు. ఇందులో ఒక రహస్య సొరంగ మార్గం కూడా ఉంది. భద్రతా కారణాల వల్ల దాన్ని ప్రస్తుతం మూసేశారు. కోట ఆవరణలోని బావిని విక్రమాదిత్యుడు తవ్వించాడంట. 1141లో అప్పటి పాలకుడు పృథ్వీరాజ్ ఆ బావిని లోతుగా తవ్వించి అందులోకి దిగేందుకు ఓ రహస్య మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడి సోన్వా మండపం శిల్పుల ప్రతిభకు అద్దం పడుతుంది. 1768లో బ్రిటిష్ వారు కొన్నేళ్ల పాటు యుద్ధ సామాగ్రి నిల్వ ప్రదేశంగా వాడారు. ఐరోపా సహా భారత సైనిక దళాల్లో గాయపడిన సైనికులకు పునరావాస కేంద్రంగా మార్చారు. 1815 నుంచి కొంతకాలం జైలుగా వాడారు. 1849లో బ్రిటిష్ సైన్యాలు మహారాజా రంజిత్ సింగ్ను ఓడించి ఆయన భార్య జింద్ కౌర్ని ఈ కోటలోనే బందీగా ఉంచినట్లు చరిత్ర చెబుతుంది. కోటకు తొలి రాతపూర్వక చారిత్రక ఆధారాలు క్రీస్తు సగం 1529లో దొరికాయి. 1532లో షేర్షా ఈ కోటను జయించాడు. తర్వాత 1575లో అక్బర్ హయాంలోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న కోటలో చాలా భాగం అక్బర్ కాలంలోనే నిర్మించారని చరిత్రకారుల మాట. 1768లో చునార్ కోట, దాని పరిధిలోని పాలనా ప్రాంతాలన్నీ ఈస్ట్ ఇండియా చేతుల్లోకి వెళ్ళాయి. అప్పటి నుంచి 1947లో స్వాతంత్ర్యం వచ్చేదాకా బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ చిత్రంలోని ఆసక్తికర సన్నివేశాలను ఈ కోటలో చిత్రీకరించారు. ప్రఖ్యాత హిందీ నవల చంద్రకాంత్లో చునార్ కోట విశేషాలను రచయిత దేవకీనందన్ ఖత్రి కళ్లకు కట్టినట్టుగా రాశారు. కొందరు రచయితలు ఈ కోటను తిలిస్మి కిలా, మ్యూజికల్ ఫోర్ట్గా అభివర్ణించారు.